Welcome back to E-News. ఒకప్పుడు జాబ్ సెంటర్డ్ డాక్టర్స్ ఇంజనీర్స్ బట్ ఈ కాలంలోని యూత్ వారికి ఇష్టమైన డిఫరెంట్ ఫీల్డ్స్ లోకి దూసుకుపోతున్నారు. అలాంటి ఒక డిఫరెంట్ ఫీల్డ్ ఏ బార్టెండింగ్. మరి ఈ బార్టెండింగ్ పైన ఒక స్పెషల్ ఫీచర్ మీకోసం వాచ్. హాయ్, యూత్ హాట్ అండ్ క్రేజీ జాబ్స్ లో వన్ ఆఫ్ ది జాబ్ బార్టెండింగ్. మరి ఈ జాబ్ గురించి ఇప్పుడు చాలా మంది యూత్ కలలుగుంటున్నారు. ఈ కోర్స్ గురించి, దీనిలో ఉండే ఆపర్చునిటీస్ గురించి ఈ రోజు ఈ న్యూస్ లో తెలుసుకుందాం. సో ఈ విషయాలన్నీ తెలుసుకోబోయే ముందు అనిల్ మనకు ఒక ఇంట్రెస్టింగ్ డ్రింక్ చేసి చూపించబోతున్నారు. దట్ నేమ్ ఈజ్ బ్లడీ కిల్లర్. సో అనిల్, ఆ డ్రింక్ చేసి చూపిస్తా. ముందుగా మార్టినీ గ్లాస్ తీసుకోవాలండి. దెన్ వీ నీడ్ టు చిల్ ది గ్లాస్ విత్ ఐస్. ఏంటంటే మార్టినీ గ్లాస్ లో మనం నార్మల్ గా ఐస్ అని కాబట్టి ముందు చిల్ చేసుకోవాలండి. దాన్ని ఒక గ్లాస్ తీసుకుని, మార్టినీ గ్లాస్ తీసుకుని దాన్ని ఐస్తో చిల్ చేసుకోవాలండి. బికాస్ ఆఫ్ ఏంటంటే, ఈ గ్లాస్ ఆల్రెడీ చిల్లీగా ఉంటే మనకి ఏంటంటే కూల్ ఐటమ్ దానిలో తీసుకున్నప్పటికీ కూడా అది వెంటనే కూల్నెస్ పోకుండా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? గ్లాస్ అండ్ ఐస్ కొన్ని నీళ్ళు పోసిన త్వరగా చిల్ అయిపోద్ది, ఎందుకంటే లేట్ అవుతుంది డ్రింక్ చేయడానికి. ఇప్పుడు మనం వడ్క యాడ్ చేసుకుందామండి. ఫార్టీ ఫైవ్ ఎంఎల్ వడ్క. నెక్స్ట్ వచ్చి మనీ బటర్ స్కాచ్ సిరప్ అండి, 15 ml బటర్ స్కాచ్ సిరప్. వాట్ కైండ్? బటర్ స్కాచ్. బటర్ స్కాచ్ సిరప్. దెన్ గ్రేప్ జ్యూస్ అరౌండ్ 60 ml. వీటితో ఇంకా ఇంకేమైనా యాడ్ చేయాలి? దీని తర్వాత ఐస్ యాడ్ చేసుకోవాలండి. దీన్ని ఐస్ యాడ్ చేసిన తర్వాత షేక్ చేయాలంటే ఎలా ఉంది మీ ప్రొఫెషన్? చాలా ఎంజాయ్ ఉంటుంది. బికాస్ వి వర్క్స్ అట్ లేట్ నైట్స్. ఓకే, వి కెన్ గో టు డిఫరెంట్ ప్లేసెస్ అండ్ వర్క్ విత్ డిఫరెంట్ పీపుల్ అండ్ ఈవెన్ వీ కెన్ మీట్ సెలబ్రిటీస్ అండ్ ఎవ్రీవన్. ఎస్పెషల్లీ మీరు ఇలాంటి డ్రింక్స్, డిఫరెంట్ డ్రింక్స్ ప్రిపేర్ చేసి ఇస్తున్నప్పుడు సెలబ్రిటీస్ కానీ ఎవరైనా మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఎందుకంటే కొంతమంది కరెక్ట్గా ప్రిపేర్ చేయగలరు వాళ్ళకి సరిపోయినట్టు. మరి అలాంటి కాంప్లిమెంట్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. బికాస్ ఏంటంటే మేము లేట్ నైట్ వర్క్ పనిచేస్తాం, చాలా జాబ్ చేస్తాం కాబట్టి విత్ కాంప్లిమెంట్ విల్ ఫీల్ సాటిస్ఫైడ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే ఓకే. మరి సెలబ్రిటీస్ ఎవరెవరు మీరు సర్వ్ చేసిన సెలబ్రిటీస్ ఎవరు ఉంటారు? నేను చిరంజీవి చేశాను, బాలకృష్ణ చేశాను, వెంకటేష్ చేశాను, ఓకే శ్రీకాంత్ గారు చేశాను, గోపిచంద్ గారు చేశాను. ఓకే, మరి హీరోయిన్స్ కూడా చేస్తారు? హీరోయిన్స్ కూడా చాలా మందిని చేశాను. బికాస్ చాలా మంది వస్తారు, అందరు చేశాను. సో ఐ థింక్ ఈ సినిమా స్టార్స్ అందరూ ఇంత గ్లామరస్ గా ఉండడానికి మీరు ప్రిపేర్ చేసిన జ్యూస్ లో కారణం ఉంటుంది కదా? అది ఒక కారణం అండి. ఓకే, సో నెక్స్ట్ మనం ఎలా యాడ్ చేసుకోవాలి? దీని తర్వాత నార్మల్ డ్రింక్ స్ట్రెయిన్ చేసుకోవాలండి. బికాస్ మన ఐస్ ఉంది కాబట్టి ఐస్ రాకూడదు, ఐస్ రాకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఓకే, సో ఈ ప్రొఫెషన్ లో ఎలా ఉన్నాయి ఆపర్చునిటీస్? ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి, ఎందుకంటే ఇప్పుడే పాప్ కల్చర్ అన్ని పెరిగాయి. అంటే ఫారిన్ కల్చర్ ఇప్పుడే ఇండియాకి వస్తుంది కాబట్టి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాక్టైల్స్ అని తాగడానికి. సో మనం చూసారు కదా, మనం ఫస్ట్ గ్రేప్ జ్యూస్ తీసుకున్నారు, అలాగే కొంచెం వాట్కా తీసుకుని ఐస్ క్యూబ్స్ తో బాగా షేక్ చేశారనమాట, బస్కోచ్ ఫ్లేవర్ తో. అయితే ఐస్ క్యూబ్స్ దీంట్లో పడకుండా గ్లాస్ లో తీసుకోవాలండి. ఇలా గ్లాస్ లో తీసుకుని ప్రిపేర్ అయిపోయి కంప్లీట్ అయిపోయింది. సూపర్ అండి, ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటే దీనిలో గ్రేప్ జ్యూస్ కలవడం వల్ల ఏంటంటే ఇట్స్ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా అనిపిస్తుంది, రిఫ్రెషింగ్ గా ఉంది కూడా. ఈవెన్ లేట్ నైట్ పార్టీస్ లో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి డ్రింక్ కానీ తీసుకుంటే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. సో మీరు ఇంతవరకు చేసిన బెస్ట్ డ్రింక్ అంటే మీకు ఈజీగా చేయడానికి కానీ లేకపోతే మీకు ఇంట్రెస్టింగ్ గా చేసే డ్రింక్ మోహితో? మోహితో ఏంటంటే రిఫ్రెషింగ్ డ్రింక్ అండి. దాంట్లో మనం లైమ్ వాడతాం, మింట్ లీవ్స్ వాడతాం కాబట్టి అది రిఫ్రెషింగ్ డ్రింక్. అనిల్, ఈ బార్టెండింగ్ కోర్స్ సంథింగ్ డిఫరెంట్ కోర్స్ అండ్ ఇండియాకి ఇప్పుడిప్పుడే వస్తున్న కోర్స్. ఈ కోర్స్ గురించి చాలా మందికి తెలియదు. సో ఈ కోర్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి అసలు ఈ కోర్స్? యాక్చువల్ బార్టెండింగ్ కోర్స్ వచ్చి 2 టైప్స్ ఉంటాయి. వన్ సర్వీస్ అంటే మిక్సాలజీ అంటే నార్మల్ బార్ లో ఉండి కాక్టైల్స్ మాక్టైల్స్ ప్రిపేర్ మిక్స్ చేసి ఇస్తారు. నార్మల్ ఇంకోటి వచ్చి ఫ్లేర్ బార్టెండర్.
ఇది ఈ న్యూస్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మరికొన్ని ఇంట్రెస్టింగ్ టెంటలైజింగ్ సిజ్లింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ మళ్ళీ రేపటి ఈ న్యూస్ లో కలుద్దాం. అంటే నన్ను గైస్ టేక్ కేర్, బై.